పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై పీటీవీ చేస్తున్న ఎక్స్క్లూజివ్ ఆపరేషన్స్ లో భాగంగా తమ సమస్యను చెప్పుకోవడానికి నిర్వాసితులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితులపై శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తోందని, వరదల సమయంలో గుట్టలపైకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ పిల్లలతో ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. వేలేరుపాడు మండలంలో నిర్వాసితులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక పునరావాసాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నిర్వాసితుల తాత్కాలిక పునరావాసాలు, వారి సమస్యల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ముంపై గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గిరిజన గ్రామాలను చూసుకున్నట్లయితే జీలమిల్లి మండలంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలను వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థిర పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నాన్ ట్రైబ్ చూసుకున్నట్లయితే గిరిజనేతరులకు తాడువై దగ్గర ఉన్నటువంటి చల్లవారుగూడెంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వర్షాకాలంలో భాగంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయట్లు ప్రజలు తెలుపుతున్నారు. పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లే ఈరోజు వెల్లేరుపాడు మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో పీటీవీ ఆపరేషన్లో భాగంగా పీటీవీ అందరి నాడి తెలుసుకోవడం కోసం వారి ముందుకు వచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో తాత్కాలికంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ హామీలు ఇక్కడ ఎంతవరకు నెరవేరో చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే గ్రామాలు గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి స్వతహాగా వారే నిర్మించుకునే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి ఇక్కడ? పోయిన సంవత్సరం ప్యాకేజ్ ఇచ్చి లేకపోతామన్నారండి. ఇదిగో జూన్ నెల, అదిగో మే నెల, ఏప్రిల్ నెల అన్నారు. ఇదిగో 15 రోజుల తర్వాత పడితే అన్నారు. ఏం పడలేదు అమౌంట్ కూడా. ఈ సంవత్సరం అధికారులు కూడా 5 నెలలు దాకా గోదావరి ఉంటుంది, 5 నెలల దాకా గోదావరి ఉంటుంది, మీకు కూరగాయలు అన్నీ అందిస్తామని చెప్పారు. అదేదో ఇక్కడ ఇబ్బంది పడేంత వరకు ఇబ్బంది పెట్టకూడదు. ఈ ప్యాకేజ్ ఇచ్చేసి మమ్మల్ని మాకెక్కడైతే పునర్వాస మిల్లు కట్టించారో అక్కడ పంపిస్తారని కోరుకుంటున్నాం. అండి కొయిదా, పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఫ్లడ్ అంటే ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. చాలా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ కొండల్లో, గుట్టల్లో, దోమలకి, కాళ్ళకి, అన్ని పాములకు గురయ్యి వాటి కాకుండా లెక్క చేయకుండా అందరూ ఇలాంటిలో నివాసం ఏర్పాటు చేసుకొని చాలామంది కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దానికి చాలా కష్టపడుతున్నాం. అలాగే దీని నుండి విముక్తి పొందాలంటే ప్యాకేజీ కరెక్ట్ అయిన ప్యాకేజ్ ఇచ్చి వారి సురక్షిత ప్రాంతాలకి తరించాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మనతో ఇంకొక ఆయన ఉన్నారు. ఏమండి చెప్పండి, ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది మీకు ఇక్కడ పూర్తిగా ముంపై గ్రామాలకు? ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చింది? అసలు ఏ విషయం మీద మీరు అసలు చెప్పండి ఈ విషయం మీద. ఇప్పటికైతే ప్రభుత్వం చెప్పిన హామీలు ఏం నెరవేర్చదండి. ఎప్పటి కూడా ఈ సీజన్ నాటికి వరద గోదావరి ముంపు వస్తుంటుంది. అయితే అధికారులు, ప్రభుత్వం, మేము నిరసితులం కాబట్టి 2019 2 సంవత్సరాల బట్టి కూడా మమ్మల్ని పునర్వాస ప్రాంతాన్ని తరలిస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా రేపు మాపు అంటున్నారు కానీ సరైన గ్రామ సభలు పెట్టి సరైన పరిష్కారం పునర్వాస ప్రాంతానికి పంపే అక్కడ మమ్మల్ని పంపే పరిస్థితి కనబడట్లేదు. దాంతోపాటు కూడా ఇప్పుడు ఈ సీజన్కి వరద ముంపే కాదు, దాంతోపాటు కూడా అక్కడ కాపాడడాము కట్టడం వల్ల అక్కడ నీరు స్టాక్ అయ్యి ఈ గోదావరి రెండు కూడా కలిసి ఏకమై మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ప్రభుత్వ అధికారులు తక్షణమే మా ఇబ్బందులు మేము పడతాం కాబట్టి తక్షణమే మాకు ఇవ్వాల్సిన ప్యాకేజు తొందరగా ఇచ్చి పునర్వాస ప్రాంతానికి పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే ఇప్పుడు పోలవరం కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో, కాపర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఏదైతే ఈ టైంకి వాటర్ అనేది తక్కువగా ఉంటాయి. కాపర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఈ కొయిదే గ్రామం ఏదైతే ఉందో, ఆ కొయిదే గ్రామంకి సమీపంలో ఉన్నటువంటి గోదావరిలోకి వరద నీరు అనేది కొంచెం భారీగా చేరడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ గ్రామస్తులు అంటున్నారు. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో పునరావాస కేంద్రాలు కల్పించాలని చెప్పేసి వారే ముందుగా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ చేసే టైంకి వచ్చేసరికి వారు ఎటువంటి పట్టించుకోవడం లేదని చెప్పేసి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణాలు చూసుకోవచ్చు మనం.